నీ బూట్లు తుడిచే కార్యక్రమం చేస్తాం. ఏంటి డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే, హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్క తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హైడ్రామా అంట. ఆయన హైడ్రామా చేసింది, మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని. దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను. అయిపోయిందా? వాట్ ఈస్ దిస్? నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదే